నెల్లూరు జిల్లా కావల్ రోడ్ల మండలం రామచంద్రాపురంలో జన సైనికుల ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా అధ్యక్షుడు మనకాంత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని జనసేన జిల్లా అధ్యక్షుడు మనకాంత రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు జిల్లా కావల్ రోడ్ల మండలం రామచంద్రాపురం గ్రామంలో మత్స్యకారుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు గుంతలమయమయ్యాయని నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని సామాన్య మానవుడు బ్రతికేందుకే కష్టంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా కన్నీళ్లు కష్టాలే ఉన్నాయి. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న ప్రతి ఒక్క తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వీళ్ళని కాదు, అన్ని వర్గాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసరాలు ఆకాశాన్ని కంటుకుంటున్నాయి. రోడ్ల పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా గోతులు గోతులు, ఇది గోతులు ఆంధ్రప్రదేశ్ లా తయారైపోయింది. పెట్రోల్ డీజిల్ రేట్లు అయితే ఆకాశాన్ని కంటుకుంటున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచేస్తున్నారు, అదేవిధంగా గ్యాస్ ఛార్జీలు పెంచేస్తున్నారు. రైతులకు ఎక్కడ గిట్టుబాటు ధర లేదు, ఈవెన్ మత్స్యకారులను కూడా ఎక్కడ పట్టించుకోవట్లేదు. నిజంగా చూసుకుంటే చెప్పుకుంటే వెళ్తే వైసీపీ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవస్థలు ప్రజలంతా పడుతున్నారు. ఎక్కడ చూసినా కన్నీళ్లు కష్టాలే మిగులుతున్నాయి. ఎంప్లాయీస్కి కూడా జీతాలు సరిగ్గా అందటం లేదు. ముఖ్యంగా మనం ఈరోజు తుమ్మలపేటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మనం చూస్తున్నది ఏంటంటే మత్స్యకారులందరూ ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళకి కనీస వసతులు కూడా కల్పించడం లేదు. రోడ్లు చూస్తే ఎక్కడ చూసినా గోతులు ఉన్నాయి. తాగడానికి మంచి నీళ్లు లేవు, కరెంటు సదుపాయాలు కూడా సరిగ్గా లేవు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నో చెప్పినారు, ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు, ఎన్నో అబద్ధ వాగ్దానాలు. నిజంగా చెప్తే 5 లక్షల రూపాయలు కాదు, 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేయాలి, బీమా ఇవ్వాలి ఎవరన్నా మత్స్యకారులు ప్రమాద శాతం చనిపోతాని. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 5 లక్షలు ఇస్తున్నారు. దాదాపు 300 మంది పైన చనిపోతే మత్స్యకారులు కేవలం 61 మందికే ఇచ్చినారు. అదేవిధంగా డీజిల్కి సబ్సిడీ ఇస్తున్నారు. డీజిల్ రేట్లు విపరీతంగా ఆకాశాన్ని కంటుకుంటున్నాయి. కానీ వాళ్ళు దానికి తగ్గట్టు సబ్సిడీ ఇవ్వటం లేదు. 3000 లీటర్లకు ఇవ్వాల్సింది కేవలం 300 లీటర్లకు ఇస్తారు. ఇదే విధంగా చెప్పుకుంటూ వెళ్తే మత్స్యకారులని ఎంతో గాలికి వదిలేసి ఎక్కడా పట్టించుకోవటం లేదు. నిజంగా చూస్తే ఈ ఒక్క GO 217 అని చెప్పి తీసుకొని వచ్చి మత్స్యకారులు పొట్టగొడుతున్నారు. మేము జనసేన పార్టీ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మన ఉభయ గోదావరి జిల్లాలో నర్సాపురంలో పాదయాత్ర కూడా ఒక వారం రోజులు పాదయాత్ర చేస్తే ప్రతి ఒక్కరు మత్స్యకారులు బాధపడుతూ చెప్తున్నారు, మేము మోసపోయినాం ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మాటలు నమ్మి ఇంకా రాబోయే రోజుల్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని నమ్మమని చెప్పి. ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒకటే, రాబోయేది జనసేన పార్టీనే, ఆలోచించి ఓటేయండి జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు. ఎందుకంటే మన బంగారు భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారి ఒక్కరి చేతుల్లో ఉందని కూడా నేను చెప్పుకోవాలనుకుంటున్నాను. జై హింద్, జై జవహర్.